ఆత్మాహుతుల ఆత్మరక్షకులు ఆత్మాహుతుల ఆత్మరక్షణ ప్రభునంగ మరి ఈరోజు ప్రపంచ స్థితిగతులను మనం ఆలోచించగలిగితే ఇప్పటికే ప్రపంచం అనేకమైనటువంటి మరి విపత్తుల చేత చుట్టబడి ఉన్నదన్న సంగతి మన దగ్గరికి తెలుసు ఎన్నో విపత్తులతో ఈ ప్రపంచం చుట్టబడి ఉన్న అందులో మరి ఒక భయంకరమైనది మరి ప్రపంచాన్ని అట్టుడికిస్తున్నటువంటి విపత్తులలో ఒక విపత్తే ఉగ్రవాదం అని కూడా మనం చెప్పుకోవాలి ఈ ఉగ్రవాదం గురించి మనం ఆలోచించగలిగితే మరి ఉగ్రవాదిగా మారిన వారు అలా మారడానికి వెనుక ఉన్న కారణాన్ని మనం ఆలోచించగలిగితే మరి వారికి ఉన్నటువంటి సిద్ధాంతాలను వారికి ఉన్నటువంటి విశ్వాసాలను లేదా వారి మతాన్ని స్థాపించుకునడానికి అనేకులను బలవంతంగానైనా తమ సిద్ధాంతాల వైపు మతం వైపు ఆకర్షించడానికి వారు చేస్తున్నటువంటి ఒక పోరాటమే ఉగ్రవాదం అని కూడా మనం చెప్పవచ్చు ఈ ఉగ్రవాదంలో మరి వారు ఎంచుకున్నటువంటి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే మరి ఆత్మాహుతి దళాలు అన్నటువంటి వారిని మరి ట్రైనింగ్ చేసి వారిని ఎంచుకొని వారి ద్వారా వాళ్ళు సాగిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూడగలిగితే ఎవరైతే ఆత్మాహుతి దళములోనికి చేరిపోతారో అలా దళములోనికి వచ్చిన వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆత్మాహుతిగా మార్చి వారి ద్వారా ఈ సమాజాన్ని బైకంపతులు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఆత్మాహుతి అనగా ఏమిటి అని మనం ఆలోచిస్తే తనను తాను చంపుకుంటూ అనేకులను చంపడానికి వెనుకాడని వాడు అన్నది మనకు అర్థమైపోతుంది ఆత్మాహుతి అనగానే తనకు తానుగానే స్వయంగా ఇష్టపడి తనను తాను చంపుకుంటూ మరి చుట్టూ ఉన్న అనేకులను కూడా చంపడానికి వెనుకాడని వాడు అని మనం చెప్పుకోగలం మరొక విధంగా ఆలోచించగలిగితే తాను నాశనం అయిపోతూ అనేకులను నాశనం చేయడానికి కూడా ఇష్టపడేవాడని కూడా చెప్పగలం కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఈ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఈరోజు మరి ఏ రోజైనా మనం వార్తాపత్రిక తిరగవేసినా మరి న్యూస్ ఛానల్స్లో మనం వార్తలను చూస్తున్నప్పుడు ప్రతిరోజు ఖచ్చితంగా కనబడే ఒక ప్రాముఖ్యమైన వార్తే మరి పలాని దేశంలో ఒక ఆత్మాహుతి దాడిలో మరి ఇందరు చనిపోయారని మరి ఇంతమంది గాయపడ్డారని ప్రతిరోజు వార్తాపత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మరి ఆత్మాహుతిగా మారిన వారు తమను తాము చంపుకోవడానికి ఎందుకు ఇలా సిద్ధపడుతున్నారు తాము చచ్చిపోతూ తాము ఏం చేయబోతున్నామన్నటువంటి మాటలు వీళ్ళ యొక్క ఆలోచనలో గూడు కట్టుకున్నాయన్న సంగతి కూడా మనం ఆలోచించగలిగితే చనిపోతున్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఘోర ఆకృత్యాలు మేము చచ్చిపోతున్నాం అనేక మందిని చంపుతున్నాం ఇలా అనేక మందిని చంపి మేము సాధించింది ఏముంది అన్న ఆలోచన మాత్రం వాళ్ళకు లేదు వీళ్ళందరినీ చంపడం న్యాయమా అన్న ఆలోచన కూడా వాళ్ళు ఎప్పుడూ ఆలోచించారు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలలో ఉన్నది ఒకటే ఇలా మేము చంపడం వెనుకాల మేము చేస్తున్నది ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నామన్న మంచి ఉద్దేశంతో నింపబడిన వారిగా వారి హృదయాలన్నీ చెడిపోయి ఉన్నాయి అంటే వాళ్ళు చేస్తున్న పని మంచిదన్న భావనలో ఉన్నారు తప్ప ఇలా చేస్తున్న పని ఇది భయంకరమైనదని కానీ దేవునికి ఇష్టమైనదా కాదా అన్న ఆలోచన మాత్రం లేదు ఎందుకంటే మతం ముసుగులోనికి వెళ్ళిపోయిన ఏ ఒక్కరికి దేవుడి ఆలోచనలు ఎప్పటికీ అర్థం కావన్న సంగతి మొదట మనం ఆలోచించాలి ఎవరైతే మతం మత్తులేకెళ్ళిపోతారో ఇలా మతం మత్తులేకి వెళ్ళిపోయిన వాడు ఇక దేవుడి గురించినటువంటి ఆలోచనలను చేసే ఉన్నతమైన వాడిగా ఎప్పటికీ మారిపోదు మతములో ఉన్న వాళ్ళు చెప్పే మాటలే దేవుడి మాటలుగా భావిస్తాడే తప్ప దేవుని గురించి ఆలోచించి దేవుని ఇష్టాన్ని తెలుసుకొని దేవుడి మనస్సును తెలుసుకొని దేవునికి ఇది ఇష్టమో కాదో అన్నటువంటి గొప్ప ఆలోచన వారి హృదయాలలో పుట్టదు అని మనం చెప్పవచ్చు అందుకే ఇలా ఎవరైతే ఆత్మాహుతి దళంలోనికి చేరిపోతారో వీళ్ళందరికంటూ మరి అలా చేర్చుకున్న వారికి ఉన్నటువంటి గురువులు వాళ్ళు చేస్తున్న బోధేంటో తెలుసా మరి వాళ్ళకు ట్రైనింగ్ క్లాసులు పెట్టి వాళ్ళకు దేవుడి గురించి దేవుని ఉన్నతత్వాన్ని గురించి బోధిస్తున్నట్టుగా వాళ్ళను మలుపు తిప్పి మత సంబంధమైన ఆలోచనలన్నీ వాటికి రుద్ది ఈ మతాన్ని పునరుద్ధించడానికే నువ్వు పుట్టావని నువ్వు ఇందులోనికి వచ్చావంటే నీ ద్వారా దేవుడికి ఎంతో పని ఉందని దేవుడు తన వైపు మల్లని వారిని చంపడానికి నువ్వే ఒక ఆయుధంగా మారిపోవాలని నిజంగా వాళ్ళు చేస్తున్న బోధలకు లోబడిపోయిన వీరు ఎలా మారిపోయారంటే నేను చనిపోయినా పర్వాలేదు దేవుని ఆలోచనల దగ్గరకు రాని వీళ్లను కూడా బ్రతికియ్యకూడదు నేను చచ్చిపోతాను అనేకులను చంపుతాను ఇలా చేస్తే నాకేం దొరుకుతుంది అని వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఒకే ఒకటి ఇలా నువ్వు చనిపోతూ అనేకులను నువ్వు చంపగలిగితే వాళ్ళందరూ దేవునికి విరోధులు గనుక మనం అనుకుంటున్న ఈ మతానికి వాళ్ళంతా వ్యతిరేకులు గనుక మన సిద్ధాంతాలకు లోబడని వారు గనుక మనకు ఇష్టలు కాకపోతే దేవునికి కూడా ఇష్టలు కారు మరి దేవునికి ఇష్టలు కాని వారిని చంపడం వలన దేవుడికి లాభం చేసే వాళ్ళమే కాని దేవునికి మనమేదో ఆయనకు అయిష్టమైన కార్యక్రమం చేస్తున్నావన్న ఆలోచన మీరే పెట్టుకోవద్దన్నటువంటి ఇలాంటి ఆలోచనలు వాళ్ళ హృదయాల్లో చంపించి నువ్వు ఇలా చనిపోతూ అనేకులను నువ్వు చంపగలిగితే దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడన్న మాయ మాటలు చెప్పి వాళ్ళ బ్రతుకులని అంధకారం లేకి తీసుకుపోయారన్నది ఈ ఆత్మాహుతుల గురించి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది అందుకే ఎన్నో ఆయుధాలతో మనుషులను చంపడానికి ముందుగా వచ్చిన బిల్లు ఆయుధము పట్టుకుని ఒక వ్యక్తిని చంపాలనుకుంటే ఒకవేళ ఆయుధము మిస్ అయినా మిస్ కావచ్చు అంటే టార్గెట్ పెట్టిన వాడు ఆయుధము ద్వారా తప్పించుకోనైనా తప్పించుకోవచ్చేమో కానీ ఎప్పటికీ తప్పించుకోకుండా ఉండడానికే ఇప్పుడు ఆయుధంగా ఎవరిని మలిచారంటే వీళ్ళు మానవ దేహాన్ని ఆయుధంగా మార్చేశారు మరి ఊహ వచ్చిన తర్వాత మానవ బాంబు అంటే ఏంటో అనుకునేవాడి నేనైతే మానవ బొమ్మ అంటే అది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకునేవాడిని అంటే మనిషే బాంబులు కట్టుకొని వాడే పేల్చుకొని అనేకులను చంపితాడన్నటువంటి ఆలోచన కూడా లేని వయసులోనే నేను ఈ మాటిన్నాను మానవ బామ్మ అంటే ఏంటో అనుకున్నాను కానీ మానవ బొమ్మ అనగానే తన దేహమే ఒక బాంబుగా మారిపోతుందని తనకు తానుగా ఇష్టపడి చచ్చిపోతూ అనేకులను చంపడానికి వినుకాడాడని నిజంగా ఇలాంటి ప్రయోగం ద్వారా ఎవరినైతే చంపాలనుకుంటారో ఖచ్చితంగా చంపగలరన్నది మనందరికీ అర్థమైపోతుంది మనందరికీ తెలిసిన ఒక మరి ప్రాముఖ్యమైన విషయమే శ్రీ రాజీవ్ గాంధీ గారి హత్య మరి మానవ బాంబుతోనే ఆయన హత్య గావించబడ్డాడంటే అదే ఒక తుపాకీ ద్వారానో లేదా ఒక గన్ను ద్వారానో ఆయన సూట్ చేసిన తప్పించుకునేవాడేమో కానీ అంత జనములో మానవ బాంబును ప్రయోగించడం వలన మరి తప్పించుకొనకుండా ఖచ్చితంగా ఆయనే టార్గెట్ అయిపోయి చితి మరి ముక్కలైపోయాడన్న సంగతి మనందరికీ తెలుసు అంటే మానవ బాంబులుగా కారు బాంబులుగా మరి సైకిల్ బాంబులుగా ఇలా మనం ఆలోచించగలిగితే ఇలాంటి వాటినన్నిటిని ప్రవేశపెట్టి మరి ఈరోజు సమాజంలో ఉన్న అనేక మందిని చంపుతూ చంపబ చంపబడుతున్న వారిని చూసి చచ్చిపోతున్న వాళ్ళు చనిపోయే క్షణంలో అనుకుంటున్న మాట ఏంటో తెలుసా మేము దేవునికి ఎంతో సేవ చేసి ఇదో చనిపోతున్నాం ఇక మాకు పరలోక ప్రాప్తి ఉంటుందన్న ఆలోచనతో ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారన్న సంగతి మనందరికీ అర్థమైపోతూ ఉంది కనుక ప్రేమైన దేవుని పిల్లారా మరి ఈ అన్నిటిని మనం ఆలోచించగలిగితే ఇది ఎంతవరకు వాస్తవమో మనకు అర్థం కావాలి మతం మతం మత్తులో ఉన్న వీరికి మరి దేవుడి జ్ఞానానికి దూరమైన వీరికి దేవుడి జ్ఞానము నేర్చుకుంటున్న మనమే ఈ సమాజంలో దీని వెనుకాల ఉన్న రహస్యాలను విప్పి చెప్పి అనేకులను మరి మనం అలర్ట్ చేయాలి అంటే మరి దేవుని మనస్సరిగిన వారిగా క్రీస్తు యస్సుకు మరి శిష్యులంగా దేవుని మహాజ్ఞానమైన బైబుల్కు వారసులంగా మనమే ఈ ఆత్మాహుతుల వెనుక ఉన్నటువంటి అజ్ఞానం ఏంటో బయట పెట్టగలిగినటువంటి వీరులమన్న సంగతి మనకు అర్థమైపోతుంది అందుకే వాళ్ళ పరిస్థితిని ఆలోచించగలిగితే మరొక ఉదాహరణ మనం చూడగలిగితే మరి డబ్ల్యూటీసీ టవర్స్ను మరి కొట్టే టైంలో కూడా మరి వచ్చిన సమాచారాన్ని మనం ఆలోచించగలిగితే మరి బిన్లాడిన్ ప్రయోగించినటువంటి ఒక మానవ బాంబు అతని పేరు హట్ట మరి అతను కూడా మరి డబ్ల్యూటీసీ టవర్స్ను విమానంలో వెళ్తూ మరి దాన్ని కొట్టబోయే ముందు ఇక ఒక్క క్షణంలో దాన్ని నేను కొడితే ఇదో నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది లేదా నేను మరణానికి సిద్ధమైపోయాను అన్న సంగతి ఎరిగినా కూడా ఇక చనిపోతాననుకుంటున్న ముందు అని అరిసి ఒకటేసారి డబ్ల్యూటీసీ టవర్స్ను ఢీకొట్టాడట అండి అంటే చచ్చిపోయే ముందు కూడా అతను ఏమనుకుంటానంటే నేను చేస్తున్నది పవిత్ర యుద్ధము అన్న ఆలోచనలోనే ఉన్నాడు చూడండి ఇప్పుడు నేను చనిపోతున్నాను విమానంలో ఉన్న ఎంతోమంది చనిపోబోతున్నారు అంతేకాకుండా డబ్ల్యూటీసీ టవర్స్లో ఉన్న ఎంతోమందిని ఇప్పుడు నేను చంపబోతున్నానన్న సంగతి తెలిసినా ఇది పవిత్ర యుద్ధం అన్న ఆలోచనలోనే మునిగి ఉన్నాడంటే నిజంగా మతం ఎంత మత్తులో ముంచేస్తుందో మనకు అర్థం కావాలి ప్రేమైన దేవుని పిల్లలారా మరి ఈ సంగతులు అన్నిటిని ఒకసారి మనం ఆలోచనలో పెట్టుకొని మరి నిజంగా దేవుడే పవిత్ర యుద్ధం చేయమని కోరుకుంటాడా అన్నది మనం ఆలోచించగలిగితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా దేవుని పిల్లలే అయినప్పుడు భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా దేవుని కుమారుడు దేవుని కుమార్తె అయినప్పుడు అలాంటి తండ్రి కొంతమంది పిల్లలతో మరి కొంతమందిని చంపండి అని చెప్పడం ఇది నిజానికి జరుగుతుందా అన్నది ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచించాలి మన కళ్ళ ముందున్నటువంటి మనుష్యులుగా ఉన్న మన కుటుంబాలలోనే ఏ తండ్రి కూడా ఒక కొడుకుతో మరో కొడుకును చంపమని ఎప్పుడు చెప్పడు ఇది మనకు తెలిసినటువంటి వాస్తవం అరవై ఏళ్ళు బ్రతుకుతున్న ఈ చిన్ని జీవితంలోనే తల్లి తండ్రి పిల్లల మధ్య ఇంత మమకార ఇంత బంధాలు ఉన్నప్పుడు మరి పరలోకమందున్న దేవుడు మనము కావాలని జగత్తు పునాది వేయబడక ముందే కోరుకొని మన కోసమే కష్టపడి ఈ జగత్తుకు పునాది వేసి ఈ లోకానికి పంపించి మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్న దేవుడు మనం చనిపోవాలని మరికొంతమందిని రేపి పవిత్ర యుద్ధం పేరిట ఇదో నాకు లోబడని పిల్లల్ని చంపండి అన్న శాసనాన్ని చేస్తాడా అన్నది మనం ఒకసారి ఆలోచించాలి చంపమని ఒక వ్యక్తితో మరో వ్యక్తికి దేవుడు ఎప్పుడు చెప్పడు కానీ ఒకవేళ మన బ్రతుకు అసహ్యమైతే ఆయనే యాక్షన్ తీసుకుంటాడు ఈ భూమి మీద మన బ్రతుకు ఆయనకు అవసరము లేదనుకున్నప్పుడు డైరెక్ట్గా దేవుడు యాక్షన్ తీసుకుంటాడే తప్ప చంపే అధికారాన్ని మరొకరికి ఇవ్వడు అన్న సంగతి మనకు ఆలోచిస్తే అర్థమవుతుంది మరి అలాంటప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి దీని వెనుకాల ఎవరున్నారు ఇంత రక్తపాతాన్ని సృష్టించడానికి వెనుకాల మరి పవిత్ర యుద్ధమని మనుష్యుల ప్రాణాలు తీయడానికి వెనుకాడకుండా నరహత్యలను ప్రోత్సహించడానికి ఎవరున్నారని ఆలోచిస్తే నిజంగా దేవుడున్నాడా దేవుని ముసుగులో మరొకరు ఎవరైనా ఉన్నారో నిజంగా బైబుల్ ఎరిగిన మనం ఆలోచిస్తేనే అర్థమవుతుంది ప్రేమ దేవుని పిల్లలారా మతం మత్తులో ఉన్నవాడికి ఎప్పుడు అర్థం కాదు తాను చనిపి తను చనిపోతూ ఇది దేవుని సేవ అనుకుంటున్న వాడికి ఎప్పుడు కూడా దేవుడి మనస్సు అర్థం కాదు అందుకే నరహంత నర నరహంతకుల నర నరహత్యలను ప్రోత్సహించేది ఎవరో మనం దేవుని వాక్యంలో నుంచి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే నిజంగా ఏసుక్రీస్తు వారు చెప్పిన భవిష్యత్తును మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు చెప్పిన భవిష్యత్తును మనం చూడగలిగితే యోహన్ గారు రాసిన సువార్త పదహారవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం ప్రేమ దేవుని పిల్లలారా యోహాన్ గారు రాసిన సువార్త పదహారవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూడగలిగితే ఏసుక్రీస్తు వారు ఒక చక్కని భవిష్యత్తును చెబుతున్నారు చూడండి ఏసుక్రీస్తు వారు చెబుతున్న ఒక భవిష్యత్తు వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివే ఎదురు మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది అన్నాడు చూడండి ఇది మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చెప్పిన భవిష్యత్తు ఈ ఇరవై ఇరవై ఒకటో శతాబ్దంలో మన కళ్ళతో మనం చూస్తున్నటువంటి ఇది వర్తమానం అన్న సంగతి మనకు అర్థమైపోవాలి ఆయన భవిష్యత్తు చెప్పాడు ఇప్పుడు మన బ్రతుకుల్లో ఇది నెరవేరుతుంది మన జీవితాల్లో మనం వీటిని చూస్తున్నామన్నది కూడా మనము ఆలోచించాలి అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మిమ్మును చంపు ప్రతివాడు మిమ్మును చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది అన్నాడు చూడండి అంటే చంపేవాడు దేవుని పిల్లలను చంపేవాడు ఏమనుకుంటాడంటే ఇలా చంపి నేను దేవునికి సేవ చేస్తున్నాను అంటే చంపి నరహత్య చేసి ఏమనుకుంటున్నాడంటే నేను దేవునికి సేవ చేయుచున్నాను అనుకుంటున్నాడట ఎందుకింత భయంకరంగా మారిపోయాడు అంటే వీడు వచ్చింది దేవుని మార్గములోనికి కాదు మతం మత్తులేకెళ్ళిపోయాడు అందుకే మతం మత్తులోనికి వెళ్ళిపోయిన వాడు ఎంత భయంకురుడవుతాడో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయ్య గారు రాసిన సువార్త మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము పదహైదవ వచనం పదిహేనవ వచనం పదిహేనవ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే మరి యేసుక్రీస్తు వారు చెబుతున్న ఒక అద్భుతమైన మాటకు రాయబడింది చూడండి ప్రేమ దేవుని పిల్లలారా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అంటే మతములోనికి తెచ్చుకోవడానికి ఎంత ప్రయాసపడతారో యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి మతములోనికి తెచ్చుకోవడానికి ఎంతైనా ప్రయాసపడతారట మార్గములోనికి తేవడానికి ప్రయాసపడరు కానీ దేవుని కోసం మంచిగా బ్రతుకుతున్న వారి గురించి వాళ్ళు ఆలోచించరు కానీ మతములోనికి తెచ్చుకోవడానికి తమ సిద్ధాంతాలకు అనుకూలంగా ఒక వ్యక్తిని మలుచుకోవడానికి ఎంత ప్రయాసపడతారంటే అవసరం అనుకుంటే సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అన్నాడు చూడండి అతడు వారితో కలుసుకొనినప్పుడు వాడిని ఎలా మార్చబోతున్నారంటే వారికంటే రెండంతలు నరకపాత్రునిగా చేయబోతున్నారు వారితో ముందు దేవునికే దూరంగా ఉండేవాడు వారితో కలవక ముందు ఈ మతస్థులతో కలవక ముందు దేవునికి దూరంగా ఉండేవాడు కలుసుకున్న తరువాత దేవుని సేవ అన్న ముసుగులో సమాజాన్ని చంపడానికి ముందుకొచ్చాడంటే ఎంత భయంకరుడుగా మారిపోయారో ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా అంటే మతములో కలవక ముందే ఈయన పరిస్థితి బాగుంది కలవక కలవకముందే అంత మంచివాడుగా కనబడుతున్నాడు మతములోనికి వచ్చిన తర్వాత ఎలా మారిపోయాడంటే ఇక కనబడుతున్న వారిని చంపి అవసరమైతే తాను చనిపోయి ఇదే దేవుని సేవ అన్న ముసుగులేకెళ్ళిపోయి రెండింతలు అవుతున్నాడన్న సంగతి ఎరుగని వాడుగానే మతం మత్తులో కూరుకుపోయాడన్నది మనకు అర్థమైపోతుంది నిజంగా దేవుడిచ్చినటువంటి ఈ శరీరము ఆ శరీరము వెనుకాల ఉన్న దేవుని సంకల్పము ఆ శరీరములో మనం ఎందుకు బ్రతకాలో ఎందుకు ఆయుష్ ఇచ్చాడో వీటన్నిటిని ఆలోచించకుండా ఇచ్చిన శరీరాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాడు అంటే ఇతడు చేసేది దేవుని సేవ కాదు ప్రేమ దేవుని పిల్లలరా ఎప్పుడు ఈ శరీరం ఆయుధంగా మారిపోతుంది అని మనం ఆలోచిస్తే ఈరోజు దేవుని సేవ అని చెప్పుకొని ఆత్మాహుతిగా మారి తాను చనిపోతూ అనేకులను చంపుతున్నవాడు తన శరీరాన్ని ఒక మానవ బాంబుగా మార్చాడు తన దేహాన్ని ఒక ఆయుధంగా మార్చాడు ఇలా ఆయుధంగా మారి అనేకులను చంపడానికి వెళుతున్నాడంటే ఇతని దేహము దేవుని సేవలో ఉందన్న ముసుగులో ఉన్నాడు వాస్తవానికి ఎందులో మునిగిపోయిందో చూడండి అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ప్రేమ దేవుని పిల్లలరా ఆరవ అధ్యాయము పదమూడవ వచనం మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అన్నాడు చూడండి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి ఇక్కడ సాధనములు అన్న దగ్గర ఒకటి అనే అక్షరం ఉంచి క్రిందేమంటున్నాడంటే ఆయుధములుగా అన్నాడు చూడండి నిజంగా బైబుల్లో దేహమే ఆయుధమైపోతుందన్న భవిష్యత్తు ఎంత కాలం క్రిందట దేవుడు ప్రపంచానికి తెలియజేసిన సమాజానికి మాత్రం అర్థం కాలేదండి అంటే దేహము ఆయుధం అవుతుంది ఈ దేహము ఆయుధంగా మారుతుంది ఎప్పుడు ఆయుధంగా మారుతుంది అంటే ఈ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా మార్చినప్పుడు అంటే ఈ దేహము దుర్నీతితో నింపబడితే ఇదో తనను తాను చంపుకుంటూ ఇతరులను చంపడానికి ముందుకెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు తనను తాను చంపుకుంటూ ఇతరులను చంపుతున్న వాడి దేహం దుర్నీతితో నింపబడి ఉంది తప్ప దేవుని సేవతో మాత్రం కాదు అన్నది మనము ఈ మాటను ఆలోచిస్తే అర్థమైపోవాలి ఇక తను చంపుకుంటున్నాడు తన దేహాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు ఇలా ఆయుధంగా మారింది ఇతరులను రక్షించడానికి కాదు ఇతరులను శిక్షించడానికి లేదా ఇతరులను హత్య చేయడానికి అయినప్పుడు మరి ఆ దేహము దుర్నీతితో నింపబడింది ఇలా దుర్నీతితో నింపబడిన వాడు దేవునికి దూరస్తుడే కానీ దేవునికి దగ్గర వాడని ఎలా చెప్పగలం ఆలోచించండి ఇంకా వీళ్ళకు తెలియని మరొక మాటను మనం చూడగలిగితే ఇలా తనను తాను చంపుకుంటూ తన ఎదుట ఉన్న వారిని చంపడానికి వెళుతున్న వీనికి తెలియని మరొక సంగతిని మనం ఆలోచిస్తే దేవుని సంకల్పమే అర్థం కానివారు ఎందుకంటే ఈ లోకానికి మనల్ని రప్పించేటప్పుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడని ఆ ఆయుష్ కాలం వరకు మనం బ్రతకాలని దేవుడు మనకు ఆయుష్నిస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఒకటి వాళ్ళ ఆయుష్ను తృంచేసుకుంటున్నారు రెండవది ఎదుటి వారి ఆయుష్లను తృంచేస్తున్నారు వాళ్లకు వాళ్ళు దేవుడిచ్చిన ఆయుష్ను ముగించేసుకుంటున్నారు అర్ధాంతరంగా ఎదుటనున్న అమాయకుల ఆయుషులను కూడా వీళ్ళ అవివేకపు పనుల వలన వాళ్లకు కూడా ముగింపు పలికేస్తున్నారు అంటే వీడు చనిపోవడము ఒక తప్పు దేవుడిచ్చిన ఆయుషు కాలం వరకు బ్రతకకుండా దేవుడు ఎన్ని దినాలు నియమించాడో అంతవరకు జీవించకుండా వీనికి వీడే చనిపోవడం ఒక తప్పు రెండవది ఎదుటనున్న వారిని చంపడం మరొక తప్పు ఇలా ఎదుటనున్న వారిని చంపేవాడే మరి నరహంతకుడు అని మనం ఆలోచిస్తే ఇలా నరహంతకుడుగా మారిన వీడేమంటున్నాడు ఇది పవిత్ర యుద్ధము నాకు పరలోక ప్రాప్తి ఉందనుకుంటున్నాడు కానీ దేవుని మనస్సైన వేదం లేకి మనం వెళ్ళి చూడగలిగితే ఇలాంటి నరహంతకుడు ఉంటాడో ఆయన చెబుతున్నాడు చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రేమన దేవుని పిల్లలారా ఎనిమిదో వచనం తిరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు అనే మాట వచ్చేసింది చూడండి నరహంతకులు వానికి వాడు చావడం ఒక తప్పు వాడు చనిపోతూ ఎదుటూ ఉన్న వారిని చంపడం మరొక తప్పు ఇలా చంపుతున్న వాడు నరహంతకుడైతే ఇలా ఆత్మాహుతులుగా ఎంత రైతే చనిపోతూ అనేకులను చంపుతున్నారో వీళ్ళందరినీ దేవుడు నరహంతకులు అన్నాడే తప్ప వాళ్ళు చేస్తున్నది పవిత్ర యుద్ధం అని దేవుడు చెప్పలేదు ప్రేమ దేవుని పిల్లలారా అందుకే వీళ్ళు పరిస్థితికి చెంద చెబుతూ ఉన్నాడు వీళ్ళందరూ ఏమైపోతారంటే అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందడానికి వెళ్తారే తప్ప పరలోకానికి వెళ్ళరు అగ్ని గంధకములు గల గుండములో పాలు పొందడానికి వెళ్ళే జాబితా వీళ్ళదంతా పరలోకానికి ఎలా వెళ్ళగలరు ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా అంటే దేవుడు పవిత్ర యుద్ధం చేయమన్నాడు అన్న మొదటి ఆలోచనే తప్పు ఆ యుద్ధములో తనకిష్టము లేని వారిని చంపాలన్నటువంటి వారి ఆలోచనే తప్పు ఎందుకంటే మనం దేవుని వాక్యంలోకి వెళ్ళగలిగితే భూమి మీదికి వచ్చిన ఏ ఒక్కరైనా ప్రాణము తీయడానికి దేవుడు ఒప్పుకోడండి మనం ప్రాణం తీయడం ఏంటి దేవుడే రాయించేశాడు దినాలు నువ్వు తీసినా తీయకపోయినా మనమే ఒకరోజు మరణం దగ్గరికి వెళ్ళిపోతాము మనకు మనముగానే మరణిస్తాం ఇది దేవుడు రాసిన శాసనమైనప్పుడు మరలా మనల్ని చంపమని దేవుడు చెప్పడం ఏంటి ఆయన మరణ శాసనం రాసిన తరువాత ఖచ్చితంగా భూమి మీద పుట్టిన ఏ ఒక్కరైనా మరణించి తీరాలి మరణించే వాడిని మరలా చంపమని దేవుడు ఎందుకు చెబుతాడు ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లారా అంటే మరణ శాసనం రాశాడు అంటే ఆ మరణం శాసనం దగ్గరికి మనం అందరము వెళ్ళిపోతాము ఆయన రాయడు మరి ఆయన ఏం చెబుతాడు భూమి మీదకి వచ్చిన మనుషులతో అంటే నువ్వు చావు అనేకులను చంపే అనే నినాదము దేవునిది కాదు మరి దేవుడి నినాదం ఏంటి అని ఆలోచిస్తే మరి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందామండి మూడవ అధ్యాయము పదహారవ వచనం మూడవ అధ్యాయము పదహారవ వచనం మనం వెళ్ళగలిగితే ఆయన ఏ నాన్నగా వారు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము అన్నాడు చూడండి ఇది దేవుని సిద్ధాంతం ఇది దేవుడు ప్రపంచంలోకి వచ్చిన మనుషుల నుంచి కోరుకుంటున్న ఆయన ఆశ అన్న సంగతి ఈరోజు మతం మత్తులో మునిగిన వాడికి అర్థం కాలేదు అర్థం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా యేసుక్రీస్తు వారు చెబుతూ ఎంత గొప్ప సంగతిని చెప్పారంటే ఆయన ప్రాణం పెట్టాడు అలా ప్రాణం పెట్టడం వలన ప్రేమంటే ఏంటో ప్రపంచానికి చూపించాడు అది అర్థం చేసుకున్న మరి యోహాన్ గారు చెబుతూ మనమేం చేయాలో చెబుతున్నాడు మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణాలను పెట్టాలి మన ప్రాణాన్ని పెట్టి మరో వ్యక్తిని బ్రతికించాలే తప్ప దేవుడి కోసము మన ప్రాణాన్ని పెడుతూ అనేకులను చంపడం అన్నది అది దేవుడు కోరుకుంటున్నటువంటి యుద్ధం కానే కాదు దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మనం ప్రాణం పెట్టాలి మనం చనిపోవాలి అవసరమైతే కానీ ఆ చావుతో ఇతరులను బ్రతికించాలే తప్ప దేవుడి కోసము మన చావుతో అనేకులను తీసుకెళ్లడం అనేకుల్ని చంపడం అన్నది మరి అది దేవుడు కోరుకుంటున్నది కాదు అన్న సంగతి మనకు అర్థమైపోయింది అంటే దేవుడు కోరుకుంటున్నది ఇదైనప్పుడు ఈరోజు ఆత్మాహుతులుగా వాళ్ళు చేస్తున్నది ఏంటంటే దేవుడు కోరుకుంటున్నది నువ్వు చచ్చిపో అనేకులను చంపు అంటున్నారంటే ఇది ఎంతవరకు వాస్తవమో మనకు తెలిసిపోవాలి అంటే వీళ్ళు వీళ్ళు ఈ రూట్లోకి వెళ్ళిపోయారంటే ఈ సిద్ధాంతాన్ని వీళ్ళకు మనసుల్లోనికి ఎవరో అన్నది కూడా మనం ఆలోచించాలి దేవుడి ఆలోచనలు ఇలా లేనప్పుడు దేవుడు ఎవరిని చంపకూడదు అవసరమైతే వారి కోసం ప్రాణాలు పెట్టాలని దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు మరి చంపమని బోధిస్తున్నది ఎవరో అనేకులను చంపాలని వాళ్ళ హృదయాలలో ఆలోచన పుట్టించింది ఎవరో అని ఆలోచిస్తే ఆ ఆలోచన పుట్టించిన వాడి గురించి కూడా దేవుడు రాయించాడండి యోహాన్ గారు రాసిన స్వార్థ యోహాన్ గారు రాసిన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో నుండి ప్రేమ దేవుని పిల్లలారా ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ నుండి మీరు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటున్నాడండి ఎందుకు ఈ అపవాది సంబంధులు అంటున్నారో అపవాది సంబంధులుగా మారిన వారు ఏం చేయబోతున్నారో యేసుక్రీస్తు వారు వివరిస్తూ మీ తండ్రి దురాశలు నెరగోర్చు గోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అన్నాడు చూడండి అంటే ఆది నుండి నరహంతకుడు ఎవరు నరహత్యలను ప్రోత్సహించేవాడెవడు నువ్వు చస్తు అనేకుల్ని చంపుకొని చెప్పేవాడు ఎవడు అని మనం ఆలోచిస్తే అలా చెప్పేది అపవాది అని యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా చెప్పారండి అపవాది యొక్క దురాశలను నెరగోర్చే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అపవాదినే తమ తండ్రిగా భావించేశారండి కానీ బయటికి ఏమంటున్నారంటే దేవుణ్ణి వాడేసుకుంటున్నారు ఇది దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు కానీ చెప్పింది దేవుడు కాదు ఆలోచన దేవుడిది కాదు ఇదంతా అపవాదిదన్న సంగతి మనకు తెలియాలి అంటే బైబుల్ వద్దకు రాకపోతే వీళ్ళ యొక్క మతం ముసుగు బయటపడదు ప్రేమ దేవుని పిల్లలారా అందుకే మరి నరహత్యల వెనుక ఎవడున్నాడంటే అపవాది ఉన్నాడు మరి నరహత్యలను చేయడానికి ఆత్మాహుతి దళాలను చేస్తున్న వారి వెనుక ఎవడున్నాడంటే వారి వెనుక ఉన్నది వారి తండ్రియగు అసాతాను అన్న సంగతి మనకు అర్థమైపోవాలి అంటే దేవుడు మరి నువ్వు చావు అనేకులను చంపేయని కోరుకోడని ఆత్మాహుతి దళాలకి దేవుడి ఆలోచనలకి నూటికి నూరు శాతం భిన్నమైనదని వీళ్ళు చేస్తున్నదంతా దేవుడి ఆలోచనలకు దేవుడి మనస్సు నెరగక వాళ్ళు చేస్తున్నది అపవాది సంబంధమైన దురాశలు నెరవేర్చే కార్యక్రమాలని ఈ విషయాన్ని అంతా ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది అంటే ఈరోజు భూమి మీద జరుగుతున్న ఆత్మాహుతుల వెనుక ఎవడున్నాడు అంటే అపవాది ఉన్నాడు వాడు చచ్చిపోతూ అనేకులను చంపుతున్నాడు చచ్చిన వాడు నరహంతకుడుగా నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నాడు చంపబడుతున్న వారి ఆయుష్ను మరి దేవుడి కోసం వాళ్ళు బ్రతకుండా వాళ్ళ జీవితాలను మరి నాశనం చేసి వాళ్ళను నిత్యాగ్నికి తీసుకుపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అంటే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదంతా భౌతికంగా మన కళ్ళ ముందు కనబడుతున్న ఆత్మాహుతులు వీళ్ళంతా మన కంటికి కనబడుతున్న ఆత్మాహుతులు మన ముందుకు వచ్చి తనను తాను చంపుకొని మనల్ని చంపడానికి సిద్ధమైన ఆత్మాహుతులు వీళ్ళు ఇదంతా ఒక కేడర్ అయితే మరొక భయంకరమైన కేడర్ ఉంది ప్రేమణ దేవుని పిల్లలారా వారు కూడా ఆత్మాహుతులే కానీ ఆత్మాహుతుల్లా కనిపించరు వాళ్ళు కూడా తమను తాము నాశనము చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారిని నాశనానికి తీసుకుపోయేవారే కానీ నాశనానికి తీసుకుపోతున్నట్టు బ్రతికున్నంత వరకు కనిపించరు అంటే కంటికి కనిపించకుండా నాశనానికి నడిపించే మరొక భయంకరమైన క్యాడర్ ఉంది ఈ కేడరే మనకు ప్రాముఖ్యంగా తెలియాలి వీళ్ళను చూడగానే కనిపెట్టవచ్చు ఏయో మిషన్లు ఉన్నాయి ఆ మిషన్ల ద్వారా ఒకవేళ వాడు బెల్ట్ బాంబు కట్టుకున్నాడు కారులో బాంబు పెట్టుకొని వచ్చాడో సైకిల్కి బాంబు పెట్టాడో చెట్టు మీద బాంబు పెట్టాడో తెలుసుకొని వాటిని నిర్వీర్యం చేయగలమేమో కానీ ఇప్పుడు మనం ఆలోచించబోతున్న ఈ రెండో రకం భయంకరమైన ఈ ఆత్మాహుతులను పసిగట్టాలి అంటే దేవుని వాక్యాన్ని చక్కగా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో నేర్చుకోనకపోతే అలా వాక్యం ఎరుగని వారందరూ కూడా ఆత్మాహుతుల దాడిలో లేదా ఆత్మాహుతుల యొక్క మరి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయన్నది ఇప్పుడు మరొక సంగతి మనం ఆలోచించబోతున్నాం ఇంతకీ ఎవర ఆత్మాహుతులు అని ఆలోచిస్తే మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మరి ఆయన చెప్పిన ఒక మంచి మాట చూద్దాం మత్తయ్య గారు రాసిన సువార్త ఏడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెబుతున్నారండి ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు అంటే ఏదో ఒక ప్రమాదం ఒక విపత్తు గురించి మనకు యేసుక్రీస్తు వారు ఇక్కడ వివరిస్తున్నట్టుగా కనబడుతుంది చూడండి ఒక విపత్తు అన్నది సంఘానికి రాబోతుందని దేవుణ్ణి నమ్ముకొని దేవుడి కోసం బ్రతుకుతున్నామన్న వారికి కూడా ఒక ప్రమాదం పొంచి ఉందని యేసుక్రీస్తు వారు చెబుతూ ఏమంటున్నారంటే మీరు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు మీ వద్దకు వచ్చేస్తారు ఎందుకు వస్తున్నారు మన యొద్దకు అది మనం ఆలోచించాలి దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వారి వద్దకే వస్తున్నారట వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే పైకి రావడమేమో గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నారు ఇది యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఒక హెచ్చరిక మరొక మాటను మనం చూడగలిగితే పౌలు గారు చెప్పిన మాటను పౌలు గారు చెప్పిన మాటను చూడగలిగితే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఇరవయవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ప్రేమైన దేవుని పిల్లలారా ఇరవై తొమ్మిదవ వచనం పౌలు గారు కూడా మరలా ఇదే మాటను ప్రస్తావిస్తున్నారు చూడండి నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచించాలి తమ వెంట ఈడ్చుకుపోవాలంటే వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడో అక్కడికే మనల్ని ఈడ్చుకెళ్ళాలనుకుంటున్నాడట తమ వెంట ఈడ్చుకుపోవాలనని మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు అంటే మీరు వెళ్ళాలనుకున్నది పరలోకమైనప్పుడు మిమ్మల్ని పరలోకానికి కాకుండా వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో అక్కడికే మిమ్మల్ని కూడా ఈడ్చుకుపోయే క్యారెక్టరే ఈ తోడేళ్ల క్యారెక్టర్ అని చెబుతున్నాడు పౌలు గారు మరొక మాట మనం చూడగలిగితే పేతురు గారు చెబుతూ పేతురుగారు రాసిన రెండవ పత్రిక పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం అండి మొదటి వచనం నుంచి మరలా వారి గురించే ప్రస్తావిస్తున్నారు చూడండి పేతురు గారు కూడా మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అన్నాడు ఇంతకీ అబద్ధ ప్రవక్తల వలన కానీ అబద్ధ బోధకుల వల్ల కానీ ఈ తోడేలు క్యారెక్టర్ కలిగిన వీళ్ళ వలన ఏంటి ప్రమాదం అంటే వాళ్ళు తమ మా తమ వెళుతున్న చోటికే మనల్ని ఈడ్చుకుపోవాలని ఆలోచిస్తారట ఇంతకు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారని పేతురు గారు చెబుతున్నారంటే నాశనము కలగజేసుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా తమకు తామే నాశనాన్ని కలుగజేసుకుంటున్నారు తమకు తామే నాశనాన్ని కలగజేసుకున్న వీడు వాడితో మనం జత గలిస్తే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు ఆలోచించండి ఇప్పుడు మనల్ని కూడా తనతో నాశనానికే తీసుకెళ్ళిపోతాడు మనల్ని కూడా తనతో నాశనానికే తీసుకెళ్ళిపోతాడు ఎలా ఎందుకు నాశనానికి తీసుకెళ్ళబోతున్నాడంటే వీడు చేస్తున్న పని ఏంటంట నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తున్నాడు దేవుని వాక్యాన్ని చెరిపేవాడు దేవుని వాక్యాన్ని వక్రీకరించేవాడు దేవుని వాక్యాన్ని అపార్థం చేయించేవాడు దేవుని వాక్యానికి మన ద్వారానే అన్యాయం చేయించి మనల్ని అన్యాయంగా నాశనానికి తీసుకు వెళ్ళిపోయే జాబితా వేడిది అంటే దేవుని వాక్యానికి మరి మనం వక్రీకరించితే ఏమైపోతామని ఆలోచిస్తే మరలా పౌలు గారు రాస్తూ తిమోతి గారికి రాసినటువంటి మొదటి రెండు వచనాలు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అపోస్తడైన పౌలు గారు నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు అయితే కడవరి దినములలో కొందరు అబద్దికులు ఈ క్యారెక్టర్ కలిగిన వీళ్ళందరూ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు అంటున్నారంటే ఎవరు వీళ్ళు అబద్ధికులు వాక్యాన్ని చేతబట్టుకున్నట్టుగా కనబడుతున్న వాక్యములో దేవుని మాటను చెప్పని వారు దేవుడు అనుకున్నట్టుగా చెప్పని వారు తమ నోటికొచ్చింది చెప్పేవాళ్ళు అందుకే వీళ్ళు అపద్దికులు అన్నాడు ఈ అపద్దికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారటండి అయిపోతారటండి అనేకులు ఎవరైతే వీళ్ళ బారిన పడబోతున్నారో వీళ్ళందరూ ఏం కాబోతున్నారని ఆలోచిస్తే విశ్వాస భ్రష్టులు అవుతున్నారు విశ్వాస భ్రష్టులు అవుతున్నారు ఎందుకు వీళ్ళు విశ్వాస భ్రష్టులు అవుతున్నారంటే ఈ అబద్ధికుల మాటలను వినబట్టి ప్రేమ దేవుని పిల్లలరా అబద్ధికుల మాటలను వినబట్టి అంటే అవి అబద్ధాలని వీళ్ళకి అర్థం కావటం లేదు ఎందుకు లేఖనాల మీద పరిశోధన లేకపోవటం వలన వాక్యం మీద పరిశోధన లేకపోవటం వలన వాళ్ళు చెబుతున్నది నిజమా అబద్ధమా ఇది ఎంతవరకు వాస్తవం అన్నటువంటి జ్ఞానము లేకపోవడం వలన వీళ్ళు ఏమైపోతున్నారంటే అబద్ధానికి బానిసలైపోతున్నారు ఇలా అయిపోతున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే విశ్వాస భ్రష్టులైపోతారు ఇలా విశ్వాస భ్రష్టులైపోతే వీళ్ళు కూడా అంధకారంలోనికి చేరిపోతారు గ్రుడ్డి వాళ్ళుగా మారిపోతారు ఇలా గ్రుడ్డి వాళ్ళుగా మారిపోతే ఏమైపోతారు వీళ్ళందరిని ఆలోచిస్తే మరలా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లోకాగారు రాసిన సువార్త ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో చూడండి ఏమంటున్నారు ముప్పై తొమ్మిదో వచనంలో ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా వారిద్దరును గుంటలో పడుదురు కదా అన్నాడు చూడండి ఇక్కడ గ్రుడ్డివాడు అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలంటే అపద్దికులు దేవుని వాక్యాన్ని అపార్థం చేసేవారు దేవుని వాక్యాన్ని నాశనకరమైన భిన్నాభిప్రాయాలతో చెరిపేవారు ఇలాంటి గుడ్డివారితో జత కలిసిన వారు అందరూ కూడా ఏమైపోతారంటే గు్రుడ్డివారిగా మారిపోతే ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు గుంటలోని కంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళనేమనాలి చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచించిన వీడు భౌతికంగా చంపుతున్న ఆత్మాహుతి కంటే భయంకరుడని కనబడుతుంది మనకి ఎందుకంటే భౌతికంగా చంపేవాడిని వాడు చచ్చిపోతూ చంపేది మహా అంటే కొన్ని వందల మందినే ఆ వంద మంది ఆ రెండు వందల మూడు వందల ఈ లోపే చంపగలడేమో కానీ ఇప్పుడు ఎంతమందిని చంపగలడంటే కొన్ని వేల మందిని తనతో పాటు నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాడంటే మరి వీడెంత భయంకరమైన ఆత్మాహుతి దారుడో ఇది మనం కనిపెట్టాలి ఇలాంటి ఆత్మాహుతులనే సమాజంలో బయట పెట్టాలి ఎందుకంటే వీళ్ళ బారిన పడిపోయేవాడు నిత్య నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదములో ఉన్నాడు అంటే భయంకరమైన ఆత్మాహుతిదారుడు ఎవరు అని మనం ఆలోచిస్తే బిన్లాడిను ప్రయోగించిన అట్టాగాని కంటే భయంకరుడు ఎవడో తెలుసా ఇదో ఈరోజు అబద్ధ బోధను చేతబట్టుకొని సమాజం మధ్యకి వెళ్ళిపోయి అనేకులకు నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధించి వాళ్ళను మత్తులో ముంచి తనతో పాటు నాశనానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న అబద్ధ బోధకులే ఈ మరి మరి భయంకరమైన ఆత్మాహుతులు అన్న సంగతి మనకు అర్థం కావాలి అందుకే ఈ అపద్దికులందరూ కూడా ఎక్కడ ఉంటారని మరి ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకటన గ్రంథంలో రాయబడిందంటే వాళ్ళు కూడా నిత్య మ నిత్య మరణములోనే ఉండిపోతారు అంటే వీళ్ళు వెళ్ళేది కూడా పాతాళానికి నిత్యాగ్ని జ్వాల కంటే ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించండి ఇప్పుడు భౌతికంగా ఆత్మాహుతి దళంగా మారిన వాడు ఎక్కువ నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాడా లేకపోతే దేవుని ముసుగులో వాక్యాన్ని చేతబట్టుకొని వక్రీకరించిన వీడు అనేకులు నాశనానికి తీసుకొని పోతున్నాడా వీళ్ళిద్దరిలో ఎవరు భయంకరుడు అనగానే మరి వాక్యాన్ని చేతబట్టుకొని అపార్థం చేయించిన వాడు వాడు నాశనం అవుతూ అనేకులను నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాడు వాక్యం మంచిదే కానీ దాన్ని అపార్థం చేయడం వలన వీడు నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదంలో చిక్కుకుపోయాడు అందుకే పేతురుగారికి మరి పేతురుగారు రాస్తూ ఏమన్నారు చూడండి ఒక్కసారి మూడో అధ్యాయం పదహారో వచ్చినాం వీటిని గూర్చి తన పత్రికలు బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులు అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు లేఖనాలను అపార్థం లేఖనాలను అపార్థం ఎందుకు అపార్థం చేస్తున్నారంటే లేఖనాల పరిశోధన లేదు కాబట్టి లేఖనాల పరిశోధన అనగానే విచిత్రంగా కనబడుతున్న వానికి ఇక వాడు అపార్థం చేసుకోక అర్థం ఎలా చేసుకోగలడు చెప్పండి అంటే ఒకసారి తాడిపత్రిలో లేఖనాల పరిశోధన పెడితే ఆ సంఘానికి సంఘ పెద్దట ఆయన ఆయన ఏమంటారు తెలుసా మాకు పరిశోధన ఏంటండి మేము లేఖనాలను పరిశోధించడం ఏంటి అంటున్నాడండి అంటే లేఖనాల పరిశోధన అంటేనే అర్థం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు మీరు పరిశోధించుకోండి కావాలనుకుంటే మాకు పరిశోధన ఏంటన్నాడంటే వీడికి ఎప్పుడు అర్థం చేసుకోగలడు ఎప్పుడు వాక్యాన్ని చక్కగా విభజించగలడు ఎప్పుడు మరి సత్యాన్ని చక్కగా తీసుకెళ్ళిపోగలంటే ఆడి జీవితంలోకి అది వానికి సాధ్యం కాదు ఎందుకు లేఖనాల అనే వద్దనుకునే వారు ఎవరికి అపార్థంలో కూరకపోక తప్పదండి అలా కూరుకుపోయిన వాడు ఏమైపోతాడో చెప్తున్నాడు చూడండి అపార్థం చేస్తారు ఎందుకోసం చేసుకుంటున్నారట తమ స్వకీయ నాశనానికి మొదట అపార్థం చేసుకుని వీడు నాశనం అయిపోయాడు అపార్థం చేసుకున్నది దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎక్కిచ్చి వాళ్ళను నాశనం చేసేసాడు అంటే వీడే పెద్ద ఆత్మాహుతిదారుడన్న సంగతి మనకు అర్థమైపోవాలి ఇది అర్థమైనప్పుడు ప్రేమైన దేవుని పిల్లలారా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నేర్చుకుంటున్న మనము మరి చేయవలసిందంటే తెలుసా ఇలాంటి ఆత్మాహుతులను కూడా బయట పెట్టి వాళ్ళ బారిన పడిన వారిని రక్షించే బాధ్యత మనభుజాల వేసుకోవాలండి ఎందుకంటే లేఖనాల పరిశోధనలో చక్కగా వాక్యాన్ని నేర్చుకోబోతున్న వారే ఆత్మరక్షకులు అన్న సంగతి మనకు అర్థమైపోవాలి ఎందుకంటే వాక్యాన్ని ఈ లోకానికి తెచ్చిన యేసుక్రీస్తు వారు మహాజ్ఞానాన్ని ప్రకటించి ప్రపంచానికి ప్రాణం పెట్టి ఆత్మరక్షకుడుగా ప్రపంచానికి ఆయన కనబడి ప్రపంచానికి తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవరైతే అదే వాక్యాన్ని చేతబట్టుకొని కేవలం వాక్యాన్ని చేతబట్టుకోవడం కాదు కానీ క్రీస్తు చెప్పినటువంటి మెలుకువలను చక్కగా మనస్సును పెట్టుకొని ఆయన హెచ్చరించిన ప్రతి హెచ్చరికకు లోబడి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలని క్రీస్తు కోరుకున్నాడో అలా ఉండేవారిగా మారి వాక్యాన్ని నేర్చుకునే వారే ఆత్మరక్షకులు కాగలరు తప్ప ఆయన హెచ్చరికలను ప్రక్కకు నెట్టే ప్రతి ఒక్కడు ఆత్మాహుతిగానే మారిపోతాడు ఇంతకు ఏంటి ఆయన హెచ్చరికన చూస్తే మార్కుగారు రాసిన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు చూడండి అంటే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం వింటున్నామో జాగ్రత్త కలిగి జాగ్రత్త కలిగి చూసుకోవాలి అంటే వాక్యం ముందు కూర్చోగానే జాగ్రత్తలేకెళ్ళిపోవాలి ఈరోజు వాక్యం ముందు కూర్చుంటున్న వారికి జాగ్రత్త చెబుతున్న సంఘాలు ఎక్కడున్నాయి చెప్పండి వాక్యం వినడానికి వచ్చిన వారికి జాగ్రత్త ఈరోజు నేను బోధ బోధిస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అనే బోధకులు ఏమండి నా బ్రతుకులో నేను ఎప్పుడు చూడలేదండి జయశాలి గారిని తప్ప అంటే మనం దీన్ని మనం ఆలోచించగలిగితే వచ్చిన వారందరూ విని వెళ్ళిపోతున్నారు తప్ప ప్రమాదం లేకి వెళ్ళిపోయారని అక్కడే మనం తెలుసుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన వాటిది జాగ్రత్తగా చూసుకోండి అంటే చూసుకొనని ప్రతి ఒక్కరు ప్రమాదంలోకి వెళ్ళిపోయారు ఆయన హెచ్చరికను పాటించని ప్రతి ఒక్కరు ప్రమాదంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా ప్రమాదం ఏంటో అర్థమైంది కనుక ఇప్పుడు ఆయన హెచ్చరికను మన జీవితాల్లో మనం పాటించాలి జాగ్రత్తగా చూసుకోవడం మనం ప్రారంభిస్తున్నాం అనుకోండి అంటే వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నావు అన్నది అర్థమైపోతుంది ఇంకా మనం చూడగలిగితే ఇంకా ఆయన ఏమంటున్నాడు చూడండి మరొక మాట యోహన్ గారు రాసిన శువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి అనిది చూడండి అంటే లేఖనముల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియవలసిన మాట ఏంటో తెలుసా నిత్య జీవమన్నది దేవుడు లేఖనాలలో భద్రపరచాడన్న సత్యం ఈరోజు సమాజంలో ఎవరికి తెలియదండి అది మనకు మాత్రమే తెలుసు క్రీస్తును నమ్మాము ఇక పరలోకం అనుకున్నారు వాక్యాన్ని సమాధి చేసుకున్నారు వారి జీవితాలలో వాక్యం గురించి ఏం ఆలోచించరు మేము నమ్ముకున్నామండి ప్రభు నమ్ముకున్నామండి ప్రభు నమ్ముకున్నామండి ప్రభువును నమ్ముకున్నామన్న ముసుగులేకెళ్ళిపోయారు తప్ప లేఖనాలను పరిశోధించాలన్న జ్ఞానములోనికి ఏమండి రాలేదండి ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళను తట్టి లేపవలసిన బాధ్యత ఇదో వాక్యాన్ని పరిశోధించి నేర్చుకుంటున్న ఆత్మరక్షకులమైన మన మీదనే ఉందన్న సంగతి మనకు అర్థం కావాలి అంటే ఎవరైతే వాక్యాన్ని పరిశోధించి నేర్చుకుంటున్నారో వాళ్ళే ఆత్మరక్షకులు కాబోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సమాజానికి అన్న సంగతి మనకు అర్థం కావాలి అందుకే ఇలా వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకున్న వారు ఏం బోధిస్తారో తెలుసా వాళ్ళ నోటికొచ్చింది బోధించరు వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి నేర్చుకున్నవారు వాళ్ళ నోటికొచ్చింది బోధించరు దేవుని నోట నుండి వచ్చింది బోధించాలనుకుంటారు ఆయన ఏం చెప్పాడో చెప్పాలనుకుంటారు తప్ప నేను ఏదో ఒకటి చెప్పాలనుకోరండి ఆయన చెప్పింది చెప్పేవాడే ఆత్మరక్షకుడు ఆయన చెప్పిన దానిని పెడదారిన పెట్టి తనకు నచ్చింది చెప్పేవాడే ఆత్మాహుతి దారుడు అన్న సంగతి మనకు అర్థమైతే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది దేవుడు చెప్పింది సమాజానికి చెప్పాలనుకుంటున్నాం దేవుడి మాట మనుషులకు చెప్పాలనుకుంటున్నామే తప్ప మన బుర్రలో పుట్టింది చెప్పాలి అనుకోనప్పుడు ఇప్పుడు మనం అందరం ఏమైపోతామో తెలుసా యూధాపత్రిక చూడండి చివరిగా యూధాపత్రిక ఇలా బోధించే వాళ్ళు ఎలా మారిపోతారో మరి యూధగారు రాస్తున్నారు చూడండి యూధగారు రాసిన పత్రిక ఇరవై రెండో వచ్చినాం ఇరవై మూడో వచ్చినాం యూదగారు రాసి యూధాపత్రిక చూడండి ఒక్కసారి ఇరవై రెండు ఇరవై మూడు సందేహపడు వారి మీద కనికరము చూపుడి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం మనం ఆత్మాహుతుల బంధకాలలో ఉన్న వారిని రక్షించడానికి ఇదో ఆత్మరక్షకులుగా ఇక్కడ సిద్ధపడి ఇక్కడ నేర్చుకొని వాక్యాన్ని ఎలా బోధించాలో ఎలా విభజించాలో దేవుని ఎదుట ఎలా సరిగా మనం ప్రకటించాలో యోగ్యతను ఇక్కడ సంపాదించుకొని ఇప్పుడు బయటికి వెళుతున్న మనం చేయవలసిన పని ఏంటో తెలుసా సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి కొందరిని రక్షించండి ఎవరు రక్షించగలరంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో నేర్చుకున్న వారే వీళ్ళే ఆత్మలను రక్షించే ఆత్మ రక్షకులు కానీ ఇంకొక ఎవరూ లేరన్న సంగతి మనకు అర్థం కావాలి ప్రేమైన దేవుని పిల్లల కాబట్టి మన మీద ఎంత బాధ్యత ఉందో ఆలోచించండి వాక్యము నేర్చుకొని ఇక చక్కగా నేను తెలుసుకున్నానన్న ధోరణిలో ఇంటికి మనము మన పనులలో మునిగిపోవడం కాదు కానీ ఆత్మాహుతుల మధ్యలో నలిగిపోతున్న వారు మన కళ్ళ ముందు కనబడినప్పుడు వాళ్ళను ఎలా అగ్నిలో నుంచి లాగి రక్షించాలని ఒక ఆత్మరక్షకుడిగా క్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చాడు మనల్ని రక్షించడానికి ఆత్మరక్షకుడు ఇప్పుడు నీవు నీ చుట్టూ ఉన్న ప్రాంతాలకు నీ ఊరు విడిచి నీ ఇల్లు విడిచి నువ్వు వెళ్ళిపోయి కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగి ఒక ఆత్మరక్షకుడిగా కన్నతండ్రి ఎదుట మనం కనిపించాలి ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఎందుకంటే భౌతికమైన ఆత్మాహుతుల బారిన పడి చస్తున్నది కొద్దిమంది ఇదో కంటికి కనిపించని ఇలాంటి భయంకరమైన అబద్ధ బోధకులని ఆత్మాహుతుల దారి దాడిలో పడి నాశనానికి వెళ్ళిపోతున్నది వేల మంది లక్షల మంది అని చెప్పవచ్చు అందుకే వీళ్ళ నుంచి తప్పించే గొప్ప కార్యక్రమాన్ని మన భుజాల మీద వేసుకుందాం అనేకులను అగ్నిలో నుంచి లాగి ఆత్మరక్షకులుగా దేవుని ఎదుట కనబడదాం ప్రార్థన చేసుకుందాం